हाय फ्रेंड्स, वेलकम टू हाई स्पेस डॉट इन। फ्रेंड्स, ईरोज़ मन चूडबोये लैंड वच्चेसी इदि ओक प्लाट। फ्रेंड्स, सो ई प्लाट वच्चेसी मन की चंदनगर लो उंदी अनि चेप्पि चेप्पारु तेलिसिन वाळ्ळु। सो वाळ्ळु अंटे एग्जाक्ट नेनु गूगल लोकेशन लिंक पंपमनि चेप्ते वाळ्ळकि अंत तेलियट्लेदु। सो बेसिकल गा वाळ्ळु एं चेप्तुन्नारंटे नियर पेट्रोल बंक, भारत पेट्रोल बंक आपोजिट लो ओक गल्ली उंदि। सो दांट्लो त्री थर्ड लैन फोर्थ लैन लो उंटुंदि ई प्लाट, 350 स्क्वेर यार्ड्स प्लाट अनि चेप्पेसि चेप्पारु। चुट्टू अंटे आल बिल्डिंग्स उन्नायि चुट्टू। वाळ्ळु फोटोस् क्लियर गा फोटोस् अवि पंपिंचारु क्लियर గా। సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఫోటోస్ చూపెడతాను। సో ఇక్కడ అప్రాక్సిమేట్ లొకేషన్లో నేను సెర్చ్ చేస్తుంటే భారత్ పెట్రోల్ బంక్ ఇది। సో దీని ఆపోజిట్లో మనకు దీప్తిశ్రీనగర్ ఉంది। సో ఇక్కడ ఈ దీప్తిశ్రీనగర్లోనే ఈ ఏరియాలో ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నా, థర్డ్ ఆర్ ఫోర్త్ గల్లీ అన్నారు। సో బేసికల్గా నేను మీ నెంబర్ ఇస్తా, ఆ నెంబర్ సుధాకర్ గారు నెంబర్ ఇస్తా దీంట్లో కింద డిస్క్రిప్షన్లో। ఆ నెంబర్కి మీరు కాల్ చేసి చెప్తే మీరు అక్కడ సైట్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది। బేసికల్గా ఏంటంటే సత్యనారాయణ, ఐ మీన్ సత్యనారాయణ పక్కన, అంటే ఆ ప్లాట్ పక్కనే సత్యనారాయణ ప్రాపర్టీ అని చెప్పేసి ఉంది ఎల్ఆర్ఎస్లో। సో మీకు ఎల్ఆర్ఎస్ డాక్యుమెంట్స్ అవి నేను చూపెడతాను। సో మేబీ నేను అనుకునేది ఏంటంటే ఇక్కడ కూడా ఒకటి ఏదో సత్యనారాయణ ఎంక్లేవ్ అని ఉంది, సో మేబీ కావచ్చు ఈ ఏరియాలో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను। సో బేసికల్గా మీరు మీకు ఒకసారి ఆ నెంబర్ ఇస్తా, మీరు వెళ్ళేసి చూసి మీరు ప్లాన్ చేసుకోవచ్చు। సో ఏరియా అయితే మీకు తెలుసు కదా, సో చందనగర్ చాలా డెవలప్డ్ ఏరియా, అండ్ దీప్తిశ్రీనగర్ కూడా మంచి డెవలప్డ్ ఏరియా। సో ఏ విధంగానైనా పనికొస్తుంది। సో అది ఫ్రెండ్స్, ఇది మనకు లొకేషన్ ముంబై, ఐ మీన్ బిహెచ్ఎల్ హైవే, ముంబై బిహెచ్ఎల్ హైవే। సో నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని డాక్యుమెంట్స్ అండ్ ఫొటోస్ ల్యాండ్ వి ప్రాపర్టీ ప్లాట్ వి చూద్దాము। సో ఇది వచ్చేసి మనకు ఎల్ఆర్ఎస్ కాపీ సైట్ ప్లాన్। సో వీళ్ళు చెప్పింది ఏంటంటే ఎల్ఆర్ఎస్ పెయిడ్ అని చెప్పేసి చెప్పారు। సో మీరు ఒకసారి మళ్ళీ అన్నీ కనుక్కోండి, సో పేపర్స్ తీసుకొని చూడండి। ఇక్కడ ప్లాట్ వచ్చేసి 380 టోటల్, 380 స్క్వేర్ యార్డ్స్. అందులో ఏంటంటే ఇది ఎగ్జిస్టింగ్ రోడ్డు, 20 ఫీట్ రోడ్డు ఉందంట। సో మనకి 30 ఫీట్ రోడ్డు ప్రపోజ్డ్ ఇది। సో అందుకే ఒక 5 ఫీట్ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ఎఫెక్టెడ్ ఏరియా అని చెప్పేసి మార్క్ చేశారు ఆల్రెడీ। సో ఎఫెక్టివ్గా మీకు వచ్చేది 359 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది అనమాట, అంటే కొంచెం కొన్ని స్క్వేర్ యార్డ్స్ వాళ్ళు గవర్నమెంట్ ఆక్యుపై చేసేసుకుంటుంది। సో దాని తర్వాత వచ్చేదానికే వాళ్ళు ఎల్ఆర్ఎస్ ఇచ్చారు గవర్నమెంట్. సో అది ఫ్రెండ్స్, సో ఇది మీకు ఎల్ఆర్ఎస్ ప్లాన్ కాపీ। దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ ల్యాండ్, ఈ ప్లాట్ పక్కన మీకు సత్యనారాయణ హౌస్ అని చెప్పేసి ఏదో ఇచ్చారు, ఇక్కడ పుష్ప అండ్ ఆలివేలియస్ హౌస్ అని చెప్పి ఇచ్చారు, రైట్? సో మీరు ఇక్కడ గమనిస్తే ఇది బిహెచ్ఎల్, టువార్డ్స్ బిహెచ్ఎల్. సో ఇక్కడ వచ్చేసి మీకు పెట్రోల్ పంప్, ఇక్కడ దాని ఆపోజిట్లో రోడ్డు ఉంది. సో ఇక్కడ స్కూలర్ కాలేజ్ అని చెప్పేసి, అంటే అప్పట్లో మేబీ స్కూలర్ కాలేజ్ ఉండొచ్చు, బట్ ఇప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేస్తే ఇది కనబడట్లేదు నాకు. సో లోపలికి వెళ్ళిన తర్వాత, ఐ మీన్ కొన్ని రోడ్స్ తర్వాత ఇది ఎగ్జిస్టింగ్ సైట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది ప్లాన్లో. సో చూడండి, ఐ మీన్ ఇట్స్ నెంబర్ ఇస్తున్నా కనుక, సో మీరు వెళ్ళేసి విజిట్ చేస్తే ఐ థింక్ మోర్ వర్త్ఫుల్. కొన్ని ఫొటోస్ చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు. ప్రాపర్టీ ఓనర్ కొన్ని ఫొటోస్ పంపించారు ప్రాపర్టీవి. సో ఐ థింక్ ఇవి డాక్యుమెంట్ కాపీ. సో అలా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కాపీ, ఇది సంథింగ్ ఐ డోంట్ నో, లెట్ సీ ఐ మీన్ అదర్ ఫొటోస్. సో సంథింగ్ లైక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో మనకున్నటువంటి ల్యాండ్ ప్లాట్ది. ఇవి ల్యాండ్ సంబంధించిన ఫొటోస్ ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఐ థింక్ ఆల్రెడీ ఆల్ మనకు ప్లాట్ చుట్టూ వాల్ బిల్డ్ చేసి ఉంది. సో
ఇది ఫ్రంట్ వ్యూ. ప్లాట్ లోపల లోపల నుంచి వ్యూ. ఇది చిన్న హౌస్ కూడా బిల్డ్ చేసినట్టుంది, మేబీ సెక్యూరిటీ పర్పస్లో, ట్యాక్స్ పే చేయడం కోసం అని చెప్పేసి ఐ థింక్ ఉన్నట్టుంది. ఐ థింక్ ఇది ట్యాక్స్ పేయిడ్ అనుకుంటా, సంథింగ్. యప్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ అండ్ యా బేసికల్గా నెంబర్ పెడతాను, వెళ్ళేసి కాంటాక్ట్ అవ్వండి. సో చందనగర్ ఏరియా ఇది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. యా, ఐ ఫర్గాట్ టు టెల్, పర్ యాడ్ వచ్చేసి 50,000 రూపీస్ పర్ యాడ్ చెప్తున్నారు. సో మీరు డైరెక్ట్గా మాట్లాడుకుంటే నెగోషియబుల్ అని చెప్పారు. సో విచ్ ఈస్ రీజనబుల్ ఇన్ దట్ ఏరియా, మంచి కాస్ట్ అన్నట్టు, అది రీజనబుల్ కాస్టే. చూడండి, సో మాట్లాడితే మెయిన్ మోడ్ ఆఫ్ పేమెంట్ను బట్టి ఏమన్నా తగ్గించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.